కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్తగా మూడు వ్యవసాయ బిల్లుల్ని తీసుకొచ్చింది. ఆ బిల్లుల గురించి పంజాబ్ మరియు హర్యానా రైతులు నిరసనలు చేస్తున్నారు. ఎందుకని రైతులు నిరసనలు చేస్తున్నారు? వాళ్ళ డిమాండ్స్ ఏంటి? దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉండగా కేవలం పంజాబ్ మరియు హర్యానా రైతులు మాత్రమే ఎందుకు నిరసనలు ఎక్కువగా చేస్తున్నారు? వాటి గురించే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ముందు అసలు భారతదేశంలో అగ్రికల్చర్ మార్కెట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. రైతులు ప్రతి సంవత్సరం పంటలు పండిస్తారు. ధాన్యం, మిరపకాయలు, కూరగాయలు, అవి ఏ పంటలైనా కావచ్చు. పంటలు పండిన తర్వాత వాటిని అమ్ముకుంటారు. పూర్వం భారతదేశాన్ని బ్రిటిషర్స్ పాలించే టైంలో రైతులు ఏం చేసేవాళ్ళంటే పండిన పంటలని తమకి దగ్గరలో ఉన్న వ్యాపారులకి అమ్మేవాళ్ళు. ఈ వ్యాపారులు ఏం చేసేవాళ్ళంటే రైతుల దగ్గర చాలా తక్కువ ధరకి కొనేవాళ్ళు. ఈ వ్యాపారులకి రైతులు తక్కువ ధరకి అమ్మడానికి కారణం ఏంటంటే ప్రస్తుతం మార్కెట్లో తక్కువ ధర ఉంటే పండిన పంటని కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకొని మార్కెట్లో ధర పెరిగినప్పుడు బయటకు తీసి అమ్ముకుంటారు. కానీ అప్పట్లో పండించిన పంటని నిల్వ ఉంచుకోవడానికి సరైన మౌలిక సదుపాయాలు ఉండేవి కాదు. నిల్వ ఉంచితే పండిన పంట చెడిపోతుందేమో అన్న భయంతో రైతులు వ్యాపారులు ఏ ధర చెప్తే ఆ ధరకి అమ్మేవాళ్ళు. ఇంకొక కారణం ఏంటంటే రైతులకి అప్పు ఇచ్చిన వాళ్ళు పంటని త్వరగా అమ్మేసి అప్పు తీర్చమని ఒత్తిడి చేసేవాళ్ళు. ఇలాంటి కారణాల వల్ల రైతులు తాము పండించిన పంటలని తక్కువ ధరకి అమ్ముకోవాల్సి వచ్చేది. ఇలాంటి సమస్యల్ని అధిగమించడానికి ప్రభుత్వం 1938లో అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్స్ రెగ్యులేషన్ APMR యాక్ట్స్ ని తీసుకొచ్చారు. ఈ చట్టాల యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో కొన్ని మార్కెట్స్ ని పెట్టాలి. ఆ మార్కెట్స్ పేరు అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ, APMC. కొన్ని రాష్ట్రాల్లో APMC మార్కెట్స్ ని మండీస్ అని కూడా అంటారు. ఆ మార్కెట్స్ లో పంటని కొనే వాళ్ళకి అంటే వ్యాపారులకి కొన్ని స్టాల్స్ పెట్టాలి. రైతులు తమ పంటల్ని ఆ స్టాల్స్ లో ఉన్న వ్యాపారులకి అమ్ముకోవాలి. ఈ వ్యాపారులనే మిడిల్ మెన్ అని అంటారు. ఆ స్టాల్స్ లో ఉన్న వ్యాపారుల్లో ఎవరు ఎక్కువ ధర ఇస్తే వాళ్ళకి అమ్ముకునే విధంగా రైతుకి ఉంటుంది. ఒకవేళ వ్యాపారులు కొనకపోతే ప్రభుత్వమే మినిమం సపోర్ట్ ప్రైస్ MSP అంటే గిట్టుబాటు ధర ఇచ్చి రైతుల దగ్గర కొంటుంది. ఈ చట్టాల్లో ఉన్న కండిషన్స్ ఏంటంటే రైతులు కేవలం మార్కెట్స్ లో మాత్రమే అమ్ముకోవాలి. పంటని కొనాలనుకున్న వ్యాపారులు గవర్నమెంట్ దగ్గర లైసెన్స్ తీసుకోవాలి. ప్రభుత్వం కన్స్ట్రక్ట్ చేసిన మార్కెట్ ని వ్యాపారులు వాడుకుంటారు గనుక కొంత డబ్బుల్ని సెస్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి కట్టాలి. ఈ వ్యవస్థలో ఉండే అడ్వాంటేజెస్ ఏంటంటే 1, మార్కెట్ లో వ్యాపారుల మధ్య కాంపిటీషన్ ఉంటుంది గనుక రైతులకి మంచి ధర లభిస్తుంది. 2, కొన్న పంటని తిరిగి వినియోగదారులకి అమ్మే బాధ్యత, పంటని నిల్వ ఉంచే బాధ్యత మొత్తం వ్యాపారుల మీదే ఉంటుంది గనుక అందులో ఉండే లాభ నష్టాల భారం రైతుల మీద పడదు. ఈ వ్యవస్థలో ఉండే డిసడ్వాంటేజెస్ ఏంటంటే 1, మార్కెట్ లో ఉన్న వ్యాపారులందరూ కలిసి ఏకమై ఏ రైతు అడిగినా మనమందరము ఒకే ధర చెప్పాలి అని అనుకుంటే అప్పుడు వాళ్ళ మధ్య కాంపిటీషన్ లేకుండా పోతుంది. రైతులు కేవలం APMC మార్కెట్స్ లో మాత్రమే అమ్మాలి గనుక వాళ్ళు వేరే ఆప్షన్ లేక వ్యాపారులు ఎంత చెప్తే అంత ధరకి అమ్మేయాలి. 2, పొలం దగ్గర నుంచి పంటని మార్కెట్ దగ్గరికి తీసుకుని వెళ్లడానికి రవాణా ఖర్చులు రైతులే భరించాలి. ఇలాంటి సమస్యల్ని అధిగమించడానికి 2003లో అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ మోడల్ యాక్ట్, APMC మోడల్ యాక్ట్ ని తీసుకొచ్చారు. ఇంతకు ముందు ఉన్న చట్టానికి ఈ యాక్ట్ సహాయంతో కొన్ని మోడిఫికేషన్స్ యాడ్ చేశారు. మోడిఫికేషన్స్ యాడ్ చేసినప్పటికీ ఇంతకు ముందు ఉన్న డిసడ్వాంటేజెస్ అలాగే ఉండిపోయాయి. ధరలు అనేవి వ్యాపారుల చేతిలోనే అంటే మిడిల్ మెన్ చేతిలోనే ఉండిపోయాయి. ఇలాంటి సమస్యల్ని అధిగమించడానికి 2020లో కేంద్ర ప్రభుత్వం 3 చట్టాలని తీసుకువచ్చింది. 1, ది ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ యాక్ట్. ఈ చట్టం వల్ల ఉపయోగం ఏంటంటే రైతు తాను పండించిన పంటని APMC మార్కెట్ తో పాటు దేశంలో ఎక్కడైనా ఎవరికైనా అమ్ముకోవచ్చు. పంటని కొనాలనుకునే వాళ్ళు ప్రభుత్వం దగ్గర ఎటువంటి లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ చట్టం వల్ల రైతుల దగ్గర పంటని కొనే వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుంది. పంటని కొనే వాళ్ళ మధ్య కాంపిటీషన్ పెరిగి రైతులు పండించిన పంటకి మంచి ధర లభిస్తుంది. ఉదాహరణకి మీరు ధాన్యం పండించారనుకోండి, ఇంతకు ముందు ఉన్న చట్టం ప్రకారం అయితే మీరే మార్కెట్ కు వెళ్లి అమ్ముకోవాలి. ఈ చట్టం ప్రకారం ధాన్యం కావలసిన వాళ్ళు డైరెక్ట్ గా మీ పొలం దగ్గరికే వచ్చి కొంటారు. మీ పంటను కొనడానికి చాలా కంపెనీస్ మధ్య కాంపిటీషన్ ఉంటుంది, అందువల్ల మీకు మంచి ధర లభిస్తుంది. 2, ది ఫార్మర్స్ అగ్రిమెంట్ అండ్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ యాక్ట్.
ఈ చట్టం ప్రకారం ఒక రైతు కాంట్రాక్ట్ పద్ధతిలో పంటని పండించి అమ్మేయొచ్చు. అంటే పంటని కొనే అతను తనకు ఏ పంట కావాలి, ఎంత క్వాంటిటీ కావాలి, ఎలాంటి క్వాలిటీ కావాలి అనే రిక్వైర్మెంట్స్ ని ముందుగానే రైతుకి చెబుతాడు. ఒకవేళ రైతు ఆ కండిషన్స్ కి ఒప్పుకుంటే ఇద్దరు ఒక అగ్రిమెంట్ మీద సంతకం చేస్తారు. రిక్వైర్మెంట్స్ కి తగ్గట్టుగా రైతు పంటని పండిస్తాడు. చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం వ్యాపారి వచ్చి ఆ పంటని కొంటాడు. ఒకవేళ అగ్రిమెంట్ లో ఉన్న కండిషన్స్ ని ఇద్దరిలో ఎవరు తప్పినా వాళ్ళ మధ్య వివాదాలు వస్తాయి. ఆ వివాదాలని ప్రభుత్వం చట్ట ప్రకారంగా పరిష్కరిస్తుంది. ఉదాహరణకి మీకు బాస్మతి రైస్ కావాలి, మాయిశ్చర్ లేని రైస్ కావాలి, 10 క్వింటాళ్ల బాస్మతి రైస్ కావాలి. అందుకు కావలసిన విత్తనాలు రైతుకు మీరే ఇస్తారు. పంటను ఎలా సాగు చేయాలి అనే దాని గురించి కూడా మీరే రైతుకి చెప్తారు. పండిన పంటని ఎంతకి కొంటారనే దాని గురించి కూడా మీరు ముందే రైతుకు చెప్తారు. మీరిద్దరూ అగ్రిమెంట్ కుదుర్చుకుని సంతకాలు చేస్తారు. అప్పుడు రైతు మీకు కావలసినట్టుగా పంటని పండిస్తాడు. మీరిద్దరి మధ్య అగ్రిమెంట్ ఉంటుంది గనుక పంట పండిన తర్వాత రైస్ క్వాలిటీ బాగాలేదని మీరు తక్కువ ధరకి రైతు దగ్గర రైస్ ని కొనడానికి వీలులేదు. అలాగే రైతు పంట పండించిన తర్వాత ఇంకొక అతను ఎక్కువ ధరకి కొంటున్నాడు అని వేరే అతనికి అమ్మడానికి వీలు లేదు. నెంబర్ 3, ది ఎసెన్షియల్ కమోడిటీస్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ చట్టం ప్రకారం అసాధారణ పరిస్థితుల్లో నిత్యావసర వస్తువుల ధరల్ని కేంద్ర ప్రభుత్వం రెగ్యులేట్ చేస్తుంది. అంటే యుద్ధ సమయంలో లేదా కరువు వచ్చినప్పుడు లేదా సడన్ గా మార్కెట్ లో ఏదైనా వస్తువు ధర పెరిగినప్పుడు, ఇలాంటి అసాధారణ పరిస్థితులు వచ్చినప్పుడు మార్కెట్ లో వాటి ధరలు పెరగకుండా కేంద్ర ప్రభుత్వం లిమిట్స్ పెడుతుంది, వాటి ధరల్ని రెగ్యులేట్ చేస్తుంది. ఈ 3 చట్టాల వల్ల లాభమే ఉంది కదా, మరి ఎందుకు రైతులు నిరసనలు చేస్తున్నారు అనే డౌట్ మీకు రావచ్చు. ఎందుకంటే రైతు తన పంటని ఎక్కడైనా ఎవరికైనా అమ్ముకోవచ్చు గనుక రిలయన్స్, స్పెన్సర్స్, మోర్, రతన్దీప్ లాంటి కార్పొరేట్ కంపెనీస్ వచ్చి డైరెక్ట్ గా రైతుల దగ్గర పంటలని కొంటాయి. మొదట్లో కార్పొరేట్ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఏపీఎంసి మార్కెట్ లో వ్యాపారులు ఇచ్చే ధర కంటే ఎక్కువ ధరకి రైతుల దగ్గర పంటని కొంటాయి. అప్పుడు రైతులు ఎవరూ కూడా ఏపీఎంసి మార్కెట్స్ లో తమ పంటని అమ్మడానికి ఇష్టపడరు. దానివల్ల కొన్ని సంవత్సరాలకి ఏపీఎంసి మార్కెట్స్ మూత పడతాయి. అప్పుడు కార్పొరేట్ కంపెనీస్ ఏకమై రైతుల దగ్గర అందరూ ఒకే ధరకి పంటని కొనాలని నిర్ణయించుకుంటారు. రైతులకి వేరే ఆప్షన్ లేక కార్పొరేట్ కంపెనీస్ చెప్పిన ధరకే లాభం వచ్చినా నష్టం వచ్చినా అమ్మాల్సి వస్తుంది. ఇలా అవుతుందని రైతులు భయపడుతున్నారు. ఇంకొక రీజన్ ఏంటంటే కాంట్రాక్ట్ ఫార్మింగ్ లో రైతులకి కంపెనీకి మధ్య వివాదాలు వస్తే చట్టపరంగా పరిష్కరించుకోవడానికి ఒక రైతుకి అంత శక్తి ఉంటుందా అని రైతులు భయపడుతున్నారు. ఇంకొక రీజన్ ఏంటంటే రైతులు తమకి ఇష్టం వచ్చిన వాళ్ళకి అమ్మితే ఏపీఎంసి మార్కెట్ లో లైసెన్స్ తీసుకున్న వ్యాపారులకి కొన్ని రోజులకి బిజినెస్ లేకుండా పోతుంది. దానివల్ల వాళ్ళు ఆదాయం కోల్పోతారు. ఇంకొక రీజన్ ఏంటంటే ఏపీఎంసి మార్కెట్ ద్వారా సెస్ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. రైతులు ఏపీఎంసి మార్కెట్ లో కాకుండా బయటే అమ్మితే ప్రభుత్వానికి ఆదాయం లేకుండా పోతుంది. ఈ కారణాల వల్లే దేశంలో ఉన్న రైతులు ఏపీఎంసి మార్కెట్ లోని వ్యాపారులు నిరసనలు చేస్తున్నారు. పంజాబ్ అండ్ హర్యానా రైతులు మాత్రమే ఎందుకు ఎక్కువగా నిరసనలు చేస్తున్నారంటే ఏపీఎంసి మార్కెట్స్ 2 రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. రైతుల డిమాండ్స్ ఏంటి? నెంబర్ 1, కొత్తగా తెచ్చిన 3 చట్టాలని వెనక్కి తీసుకోవాలి. నెంబర్ 2, ప్రస్తుతం మినిమం సపోర్ట్ ప్రైస్ MSP అనే దాన్ని ఒక సంక్షేమ పథకం రూపంలో ప్రభుత్వం ఇస్తుంది. సంక్షేమ పథకం గనుక ప్రభుత్వం తనకి ఇష్టం వచ్చినప్పుడు MSP ఇవ్వచ్చు, ఇష్టం లేనప్పుడు MSPని తీసివేయచ్చు. అదే MSPని ఒక చట్టంగా పెడితే రైతులకి ఉపయోగకరంగా ఉంటుందని డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసనలకి కేంద్ర ప్రభుత్వం ఏమని జవాబు చెప్తుందంటే అగ్రికల్చర్ లోకి ప్రైవేట్ కంపెనీస్ ప్రవేశిస్తే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, దానివల్ల రైతులకి సరైన టెక్నాలజీ, మంచి ధర లభిస్తుంది. మేమేమి ఏపీఎంసి మార్కెట్స్ ని తీసివేయడం లేదు. రైతుల దగ్గర పంటను కొనే ఆప్షన్ ఏపీఎంసి మార్కెట్స్ తో పాటు ఎక్స్ట్రాగా ప్రైవేట్ కంపెనీస్ కి కూడా ఇస్తున్నాము. రైతులకి ఎవరు మంచి ధర ఇస్తే వాళ్ళకే తమ పంటని అమ్ముకుంటారు. ఏపీఎంసి మార్కెట్స్ ఉన్నా లేకపోయినా ప్రస్తుతం ఇచ్చే మినిమం సపోర్ట్ ప్రైసెస్ ని మేము కొనసాగిస్తాము. రైతులకి నష్టం వచ్చే విధంగా ఏమీ చెయ్యము అని చెప్తుంది. ఇప్పుడు నా ఒపీనియన్ చెప్తాను. అగ్రికల్చర్ ని ప్రైవేట్ కంపెనీస్ కి ఓపెన్ చేయడం మంచిదే, కానీ రైతుల ఆదాయం పెంచాలంటే ఈ మార్పులు మాత్రమే సరిపోవు. ఇంకా చాలా మార్పులు చెయ్యాలి. దేశంలో 50% ప్రజలు వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. అలాంటి వ్యవసాయం మీద ప్రతి సంవత్సరం భారతదేశం తన GDPలో కేవలం 0.4% మాత్రమే ఇన్వెస్ట్ చేస్తుంది. దాన్ని పెంచాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చెయ్యాలి, డిమాండ్ వర్సెస్ సప్లైని చూసుకుని
తీసుకొని రైతులు ఏం పంటలు వేస్తే ఎక్కువ ఆదాయం వస్తుందో ప్రభుత్వమే రైతులకు తెలియజేయాలి. ఇలా చేస్తే రైతుల ఆదాయం పెరుగుతుందని నా అభిప్రాయం. నా ఎక్స్ప్లనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.